జనసేన పాలిట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొరకరాని కొయ్య అయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు, పట్టాభి, బుద్ధ వెంకన్న తదితర నేతలను సోషల్ మీడియా వేదికగా వర్మ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అధికార పార్టీ వైసీపీ నేతల కంటే ఘాటైన వ్యంగ్య కౌంటర్లు ఇవ్వడం ఆసక్తికర పరిణామం. తాజాగా ట్విట్టర్ వేదికగా పట్టాభిని ఏ రసగుల్లా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. పట్టాభికి ఆయన పెట్టిన ముద్దు పేరేంటో అందరికీ తెలిసిందే. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడం టీడీపీకి పెద్ద ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు, కానీ రామ్ గోపాల్ వర్మకు సమాధానం చెప్పడం మాత్రం జనసేన టీడీపీ నేతలకు చేత కాలేదు. దీంతో పదే పదే వర్మ చేతిలో ఆ రెండు పార్టీల నేతలు చావుదెబ్బలు తినాల్సి వస్తోంది. తాజాగా పట్టాభి మాజీ మంత్రి వివేక హత్య కేసుపై మీడియాతో మాట్లాడిన వీడియోను వర్మ షేర్ చేస్తూ పదునైన విమర్శతో కూడిన ట్వీట్ చేశారు. ఏ రసగుల్లా, వివేక కేసు గురించి నీ మొత్తం బాడీలో ఎక్కడైనా గులాబ్ జామ్ ఉంటే నీ మైసూర్ పాక్ని బయటికి తీసి ఛానల్స్ దేంట్లోనైనా ఈ సబ్జెక్ట్ మీద నాతో డిబేట్లో కూర్చో, నిన్ను హల్వా చేయడానికి నేను వైచి, ఓపెన్ ఛాలెంజ్. టీడీపీ అనుకూల ఛానల్స్లో కూర్చొని పట్టాభి ఏకపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా వివేక హత్యపై జనానికి ఏమైనా చెప్పాలని చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి ఉంటే వర్మ సవాల్ను స్వీకరించాలి. ఏదైనా ఛానల్లో వర్మతో డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి పట్టాభి సిద్ధమా?